స్ట్రాబెర్రీ జెల్లీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. స్ట్రాబెర్రీ జెల్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జెలాటిన్ 25 గ్రాములు, స్ట్రాబెర్రీ క్రష్ 1/2 కప్పు, టూటీ ఫ్రూటీ 1/2 కప్పు, పంచదార 50 గ్రాములు. ముందుగా జెలటిన్ ని చన్నీళ్ళు వేసి కొద్దిగా నానబెట్టుకోవాలి. ఇది ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇలా సరిపోతుంది. ఎంతసేపు నానబెట్టాలి? ఒక 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ చాలు. పక్కన నుంచాలి. మిగతా ప్రాసెస్ ఓకే. రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి ఇంట్లో. ఈ నీళ్ళు కొంచెం తాగాల? కొద్దిగా వేడెక్కాలి. ఓకే. ఇప్పుడు దీంట్లో స్ట్రాబెర్రీ క్రష్ వేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు జెలటిన్ ఇలా నానబెడితే ఇలా అవుతుందండి మనకి. ఓకే. ఈ జెలటిన్ దీంట్లో వేసుకోవాలి. వెనిల్లాలో సిమ్లో పెట్టుకోవాలి. హైలో ఉండకూడదు. అలాగే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. కదుపుతూ ఉండాలండి? ఇంకా కలుపుతూ ఉండాలండి, లేదంటే జెలటిన్ కింద మాడే అవకాశం ఉంటుంది. ఓకే. సో కొద్దిసేపటికి ఇదంతా దగ్గర పడుతుంది అంటారా? లేదు, లిక్విడ్ గానే ఉంటుంది. ఓకే. దీని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనుక ఇది దగ్గర పడుతుంది. దగ్గర పడుతుంది. ఓకే, సరిపోతుంది ఇలా మనకి. జెలటిన్ వేసాక ఒక 2 మినిట్స్ అలా వేడి చేస్తే చాలు. సరిపోతుందండి. ఇది మనకు కావాల్సిన మోల్లో వేసుకోవాలండి. మనకి ఎలాంటి షేప్ సిస్టమ్ అయితే అలాంటి షేప్లో పేపర్ కప్స్ లాంటి కానీ, లేదంటే అల్యూమినియం మోల్డ్స్ కానీ, ఇలాంటి సిలికాన్ షీట్స్ కానీ ఇలా ఉంటే అలా మనం వేసుకోవచ్చు. ఇవైతే మనం డిమోల్డ్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. రబ్బర్ కప్స్ లాగా ఇలా డిమోల్డ్ చేసుకోవచ్చు ఈజీగా. నేను ఇక్కడ సిలికాన్ మోల్డ్లో వేస్తున్నాను. ఈ లిక్విడ్ని దీంట్లో వేసుకోవాలి. వేడివేడిగా వేసేయచ్చండి? వేసేయచ్చండి. ఈ సిలికాన్ మోల్డ్ ఏమీ కాదు, బాగుంటుంది. కొద్దిగా చల్లారాక టూటీ ఫ్రూటీ కూడా దీంట్లో వేసుకోవాలి. ఓకే. మరి వేడిగా మీద వేస్తే కనుక టూటీ ఫ్రూటీ కొద్దిగా కరిగిపోయి ఉంటుంది. ఓకే. దీంట్లో కొద్దిగా చల్లారనివ్వాలి. ఓకే. చల్లారిందా శేఖర్? చల్లారిందండి. సరిపోతుందా? సరిపోతుందండి. ఇటు టూటీ ఫ్రూటీ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు. ఓకే అండి. ఒక 15 మినిట్స్ లో మనకి అయిపోతుందండి. సో మరి జెల్లీ ఫామ్ అయ్యి ఉంటుందంటారా? చూద్దామా? చూద్దాం. ఓకే. జెల్లీ ఫామ్ అయిపోయిందండి. సో డిమోల్డ్ చేద్దాం దీన్ని. ఓకే. ఇలా సెట్ అయింది అన్నమాట మనకి. దీన్ని డిమోల్డ్ చేసుకుందాం. సైడ్ నుంచి కొద్దిగా నొక్కి సెపరేట్ చేయండి. అవునండి. దీనిపైన కూడా చిన్న స్ట్రాబెర్రీ క్రష్. స్ట్రాబెర్రీ క్రష్. ఓకే. మింట్ లీవ్స్ తో డెకరేట్ చేశారు. అవునండి. మనకి స్ట్రాబెర్రీ జెల్లీ రెడీ అయిందండి.